గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్ విస్తరణమానాలు మానాలు డిస్పర్సన్స్ గురించి తెలుసుకుందాం కేంద్రస్థానపు కొలతలైన అంకమాధ్యమం మధ్యగతం బాహులకం మొదలైనవి దత్తాంశానికి ప్రాతినిధ్యం వహించే ఒక సంఖ్యను తెలియజేస్తాయి అయితే ఈ సగటులు గణాంక శోధనకు సరిపోవు అంటే ఈ సగటులు మాత్రమే సరిపోవు ఇతర వివరాలను కూడా లెక్కగట్టినట్లయితేనే పరిశోధన లక్ష్యం నెరవేరుతుంది అందులో ఒకటైనటువంటి శ్రేణుల పంపిణీని తెలియజే తెలియజేసేదే విస్తరణ మానం విస్తరణ మానం నిర్వచనాలు అంశాల విచరణ మానమే విస్తరణ బౌలే నిర్వచించాడు ఇక సగటు చుట్టూ సాం సంఖ్యాపు విలువలు ఏ స్థాయిలో వ్యాపింపబడి ఉంటాయో దాని దత్తాంశ వివ విస్తరణ దానిని దత్తాంశ విస్తరణ అంటారు అని సైగర్ నిర్వచించారు పరిశీలనలు చూపెట్టిన వ్యాపనత్వపు స్థాయిని విస్తరణమానం వర్ణిస్తుంది అని గ్రిఫెన్ నిర్వచించారు సాధారణంగా కొంత కేంద్ర విలువకు సంబంధించి సగటు విచలనంగా మదింపు చేయడం జరుగుతుంది విస్తరణమానాలను ద్వితీయ శ్రేణి సగటులు అని కూడా అంటారు అంటే ఇవి ఒక దత్తాంశం యొక్క సగటు విలువ చుట్టూ అంశాలు ఏ విధంగా కేంద్రీకృతమై ఉన్నాయో లేదా విస్తరించి ఉన్నాయో తెలుపుతుంది కాబట్టి వీటిని విస్తరణ మానాలు అని లేదా ద్వితీయ శ్రేణి సగటులని కూడా పిలుస్తారు విస్తరణ మానాలు ఉద్దేశాలు సగటు విశ్వసనీయతను నిర్ధారించటం అంటే కేంద్ర స్థానపు విలువల యొక్క సగటును అంటే విశ్వసనీయతను నిర్ధారించటం అధ్యయనం చేసిన శిరరాశుల్లో గల విచరణత్వాన్ని అదుపులో నియంత్రణ చేయడంలో తోడ్పడడం విస్తరణ స్వభావాన్ని కారణాలను విశ్లేషించడం ఇతర గణాంకమానాలను కొలవడానికి కొలబద్దగా సహకరించడం విస్తరణమానాలు లక్షణాలు విస్తరణ మానం సులభంగా గణించడానికి వీలుండవలే సాధారణ మానవుని అవగాహనకు సరిపడినదిగా ఉండాలి విస్తరణమానం నిర్దిష్టంగా నిర్వచించబడి ఉండాలి విస్తరణమానం శ్రేణి పంపిణీలో ప్రతి అంశంపై ఆధారపడినదై ఉండాలి బీజీయ ప్రస్తావనకు తగినదై ఉండాలి విస్తరణమానంకు ప్రతిచయిన సుస్థిరత్వం ఉండాలి విస్తరణమానం అంత్య అంశాల ద్వారా ఎక్కువగా ప్రభావితం కాకూడదు విస్తరణమానాలు రకాలు విస్తరణ ప్రధానంగా రెండు రకాలు పరమ విస్తరణ మానాలు ఆబ్సల్యూట్ డిస్పర్సన్స్ సాపేక్ష విస్తరణ మానాలు రిలేటివ్ డిస్పర్సన్స్ పరమ విస్తరణ మానాలు ఆబ్జెక్టి ఆబ్సల్యూట్ డిస్పర్సన్ దత్తాంశం ఏ గణాంక ప్రమాణంలో ఇస్తే అదే గణాంక ప్రమాణంలో విస్తరణను వ్యక్తపరిస్తే దానిని పరమ విస్తరణ మానంగా చెప్పవచ్చు ఒక నిశ్చిత రూపంలో లేదా ఒకే గణాంక యూనిట్లలో ఇవి చూపబడతాయి సజాతీయమైన రెండు లేదా అంతకంటే ఎక్కువ విభాజనాలలో పోలికకు ఉపయోగిస్తారు పరమ విస్తరణ మానాలను ఇక సాపేక్ష విస్తరణ మానాలు దత్తాంశం ఏ గణాంక ప్రమాణంలో ఇస్తే ఇచ్చిన గణాంక ప్రమాణంలో కాకుండా వేరే గణాంక ప్రమాణంలో అంటే రేటుగానో లేదా శాతం రూపంలోనో లేదా నిష్పత్తుల రూపంలోనో వ్యక్తపరిస్తే అటువంటి విస్తరణమానాలను సాపేక్ష విస్తరణమానాలుగా చెప్పవచ్చు వివిధ గణాంక యూనిట్లలో చూపెట్టిన విభజన విభజనాలను సరిపోల్చడానికి దత్తాంశపు ఖచ్చితత్వాన్ని సరిపోల్చడానికి సాపేక్ష విస్తరణమానాలను ఉపయోగించడం జరుగుతుంది విస్తరణమానాలు పద్ధతులు చూసినట్లయితే ప్రధానంగా వ్యాప్తి రేంజ్ చతుర్థాంశ విచలనం కొట్టెల్ డీవియేషన్ మధ్యమ విచలనం మీన్ డీవియేషన్ ప్రామాణిక విచలనం స్టాండర్డ్ డీవియేషన్ లారెంజ్ వక్ర రేఖ లారెంజ్ కరు అనేవి విస్తరణ మానాలను కొలిసేటటువంటి పద్ధతుల్లో ముఖ్యమైనవి ఇది విస్తరణ మానాలకు సంబంధించినటువంటి వివరణ థ్యాంక్ యూ విష్యూ ఆల్ ది బెస్ట్